రిజర్వాయర్ ద్వారా విడుదలైన వరద నీటి ద్వారా కిర్లంపూడి మండలం అధిక స్థాయిలో దెబ్బతిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని ఎస్తిమాపురం, శృంగరాయునిపాలెం, భూపాలపట్నం తదితర గ్రామాలను వరద నీరు పూర్తి స్థాయిలో ముంచెత్తడంతో ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఏలేరు వరద కారణంగా సుమారు 8 గ్రామాలు పూర్తిగా వరద ముంపుకు గురయ్యాయన్నారు. అదేవిధంగా సుమారు 75% వరకు ఆయకట్టు ప్రాంతం కూడా పాడైపోయిందని చెప్పారు. త్వరలో పోస్టులు కదా. మచిలీపట్నంలో జనసేన నాయకుడు ఎరంశెట్టి నాని ఇటీవల ఓ బ్యాన్